సూర్యభగవానుడి ఉపాసనగా హిందువులు జరుపుకునే విశిష్టమైన పండుగ మకర సంక్రాంతి. ఇప్పుడు ఈ పండుగ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. భౌగోళిక దృక్పథంలో మకర సంక్రాంతి విశిష్టతలు. ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు సూర్యుని ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి నుండి కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించే వరకు ఉన్న కాలాన్ని ఉత్తరాయణంగా పరిగణిస్తారు. ఉత్తరాయణములోని 6 నెలలు ఉత్తమమైనవి. కర్కాటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు గల కాలాన్ని దక్షిణాయనము అని అంటారు. ఉత్తరము అనగా ఉత్తమం లేదా శ్రేష్టం. దీనిని శ్రేష్టమైన మార్గము అని కూడా అనవచ్చు. మనుష్యుల 1 సంవత్సరం దేవతలకు 1 రోజుతో సమానం. భూమిపై దక్షిణాయనం ఉన్నప్పుడు దేవతలకు రాత్రి ఉన్నందున వారు నిద్రిస్తుంటారు. మనకు ఉత్తరాయణం ఉన్నప్పుడు దేవతలకు పగలు ఉన్నందున వారు మేల్కొని ఉంటారు.